ఎస్ ఇంకొక మహిళ అడుగుతున్నారండి మేడం మా అమ్మగారు ప్రాపర్టీ ఉన్నది మా అమ్మగారి పేరు మీద ఆ ప్రాపర్టీని మా అమ్మగారు కేవలం మా అన్నలకే రాసిస్తానని చెప్పేసి అంటున్నారు నేను ఏమైనా చర్య తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అమ్మ దీంట్లో మీరు చేయవలసింది ఏమీ లేదు మరి చాలామంది ఇట్లాగే చేస్తూ ఉన్నారు మీ తల్లిగారు కొడుకులకే రాస్తాను ప్రాపర్టీ అన్నప్పుడు నాకు కూడా కావాలి అని చెప్పడానికి న్యాయ పోరాటం చేయడానికి చట్ట ప్రకారంగా మీకు వెసులుబాటు లేదు ఎందుకంటే మీరే చెప్పారు అది అమ్మగారి ప్రాపర్టీ అని చెప్పేసి కాబట్టి ఆ అమ్మతో మీరు కొంచెం మంచిగా ఉండి మీరు కూడా కాస్త కూస్తూ ఇప్పించుకునే ప్రయత్నాలు చేయండి ఆవిడ మనసు మారే లోపల ప్రయత్నాలు చేయండి జనరల్గా కొడుకుల ఇన్ఫ్లుయెన్స్ అమ్మల దగ్గర ఎక్కువగా ఉంటే అమలుపైన ఉంటుంది బహుశా మీ తమ్ముళ్ళో లేకపోతే మీ అన్నలో మీ అమ్మగారి సంరక్షణలోనే ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది కాబట్టి ఆవిడ ఎవరికైనా ప్రాపర్టీ ఇచ్చుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మన మానవ సంబంధాలు మంచిగా నిలుపుకుంటే ఇలాంటి సందేహాలు రాకుండా ఉంటాయండి జనరల్గా అయితే మీరు కోర్టును ఆశ్రయించే అవకాశం లేదండి ఆమె ప్రాపర్టీ ఆమె జీవించి ఉన్నారు కాబట్టి ఆమె ఎవరికైనా ప్రాపర్టీ దారాదత్తం చేయొచ్చండి ఓకే ఇంకొక అమ్మాయి అడుగుతున్నారు మేడం మా అన్నయ్యలు ఆస్తి నాకు తెలియకుండా నా సమ్మతం లేకుండా వాళ్ళకై వాళ్ళే పంచుకొని అమ్ముకుంటున్నారు మరి మా నాన్నగారు వీలునామో రాయకుండా మరణించారు మా తల్లిగారు ఎప్పుడో మరణించారండి నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నారు ఈ రకంగా చేస్తే మీరు తప్పకుండా కోర్టును ఆశ్రయించండి అమ్మా ఎందుకంటే మీ నాన్నగారు సంతానం మీరు ముగ్గురు అవుతారు కాబట్టి ముగ్గురికి కూడా మీ నాన్నగారు సంపాదించినటువంటి ప్రాపర్టీలో సమానమైన వాటాలు రావాలండి కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించండి ఒకవేళ వాళ్ళు ఎవరికైనా అమ్మేసి ఉంటే వాళ్ళని కూడా పార్టీ చేసి కోర్టులో సూట్ దాఖలు చేసుకుంటే మీకు తగినటువంటి న్యాయం జరుగుతుందండి ఇంకొకరు అడుగుతున్నారండి మేడం నా భార్య నన్ను చాలా కాలంగా వదిలివేసి జీవిస్తుంది ఎప్పుడో పుట్టింటికి వెళ్ళింది ఇంతవరకు మా ఇద్దరి మధ్య కూడా సంబంధాలు లేవు మా మధ్య చాలా గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది మేము ఫిజికల్గా కూడా ఒకరినొకరు చూసుకోలేదు కలవలేదు నేను వెళ్ళలేదు ఆవిడ కూడా నా దగ్గరికి రాలేదు మరి నన్ను ఏం చేయమంటారు విడాకులు తీసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట దీనికి సమాధానం ఏంటంటే విడాకులు తీసుకునే అవకాశం ఉందండి కాకుంటే మీరు ఇంతకాలము వేరే వేరేగా ఉంటున్నారు అని కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది డిజర్షన్ అన్న గ్రౌండ్ను ఉపయోగించి ఏ కారణం లేకుండా భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ వదిలివేసి నివసిస్తూ ఉంటే ఆ కారణంగా చూపిస్తూ మనం విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించవచ్చు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీరు వేరే వేరే ఉంటున్నారో ఈ లోపల మీరు ఆమెను రప్పించే ప్రయత్నాలు ఏమైనా చేశారా అన్న విషయం కూడా కోర్టు వారి దృష్టికి తీసుకొని రావాలి డిజర్షన్ అన్న గ్రౌండ్ కోర్టు వారి ముందు మనం ప్రూవ్ చేసుకోగలిగితే మీకు తప్పకుండా విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి